దబాయ్ గట్టి కొట్టిండే మనోడా, గట్టి కొట్టాడు. పైకి లేచిందంట ఒకసారి దమ్మని, వాడు ఎగిరి పడ్డాడంట. లేడు లీడా ఎగిరిపోయిందా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మార్క్ ఇచ్చుకోనా? మార్క్ మార్క్ ప్లీజ్. బ్రేకర్ ట్రిప్ కాలే, అది పని ఇన్కమింగ్ ఒకటి. బ్రేకర్ కాదు, ఇన్కమింగ్ బ్రేకర్ కాదు, ఎల్బిఎస్ స్విచ్ ఇది. అంతే అక్కడ సన్నర్ పీస్ కొట్టేసింది. ఇన్కమింగ్ కదా, ఇన్కమింగ్ కాబట్టి ఇన్కమింగ్ కొట్టేసింది. కాదన్నా అన్న, ఇంకోటి ఉంది అటువంటిది, ఇంకో బొక్క ఉంది పక్కడే. చీకడ అనుకుంటా, చీకడ ఇంకో బొక్క ఉంది. అంతా చూచాడు కదా, అదేనా? మార్క్ ఇచ్చుకున్నా, మార్కింగ్ మార్కింగ్ ఇంతకు కూడా చూసాం కదా మేము అన్న. అది వెళ్ళిపోతుంది ఎట్లా బొక్క? ఎక్కడ పోతుంది బొక్క? బూట్ ఎక్కుంటే కట్ చేసుకోవచ్చు. బూట్ పెట్టినా మంచి నీళ్ళు తెప్పిస్తుంది అలాగే. వాడికి చెప్పబ్బా, ఎవరు లేరా? సరే మనం తెద్దాం. సెక్రటరీ చెప్పు, సెక్రటరీ చెప్పు. నేను చెప్పి కాడిచ్చా ఇప్పుడే. చౌదరి గారు థ్యాంక్స్ చెప్తున్నాడు. దేనికి? దగ్గర చేయించుకొని ఇల్ల అన్న, ఫోన్లో కలుస్తామా సార్? డబ్బులు తీసుకొని మేము చేస్తాం. రిచ్డ్ చేయించుకొని రా అన్నాడు. మరి ఏమన్నాడు? థ్యాంక్స్ అండి అంటున్నాడు. మళ్ళీ మీరు ఏదో తప్పులు చెప్తారు, ఇప్పుడు మీరు చేయించుకున్నారు కాకపోతే ఇంకేమంటారా? అంటే ఏదైనా అయితే నిన్నే దొబ్బు వచ్చాయని ఆడు కదా. తెలివైన నిజంగా వాడు లక్కీ రాడుగా లక్కీ బాగా లోపల దించేస్తాడు. అదృష్టవంతుడు అంటున్నాడు కదా. నీ ఏదో పైన తగిలిందే అనుకున్నాను. అసలు ఏం కాదు వాడికి, జస్ట్ పడ్డాడు అని అన్నాడు. నేను తగలేదేమో అనుకున్నాను, జస్ట్ మెరుపు వచ్చింది అనుకున్నాను. అక్కడ బ్రేకర్ కొడుతుంది, ఆ బ్రేకర్ కానీ కొట్టలేదు అని హెచ్బీజ్ కూడా కొట్టలేదు అంటే వీడు అవుట్ కదా. మసీ పోతాడు ఒకవేళ సింగిల్ ఉన్నాయి. మొండ డబుల్ ఉంది, సింగిల్ వేసాను. డబుల్ అయితే కాపర్ పీస్ వేస్తారా మామూలు పీసా? కాపర్ అన్నా, కాపర్ కదా. ఇప్పుడు వేసింది కాపరే, అల్యూమినియం కొంచెం వేస్తారు. కాపర్ కాపర్ అల్యూమినియం అయితే తిప్పుకుని వెంటనే పోతుంది కదా. డిపి నుంచి
600 కేవీ ట్రాన్స్ఫార్మర్ కదా ఇప్పుడు వచ్చింది వీడు నువ్వు మరి ఎక్కడ ఉంది.